ఏంటో బావా, నీ సరుకు కొట్టుకుపోయింది కాకుండా నీ ఇంటికి వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడా? అయితే ఇవాళో రేపో నిన్ను బొక్కలు తోసాడు ఖాయమన్నమాట. ఓకే, నేను బొక్కలోకి వెళ్ళిపోవడం నీకు ఆనందమే కదా, కానీ నేను బొక్కలోకి వెళ్ళడమే జరిగితే కనీసం గంట ముందైనా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు. ఓకే, అది సర్లే, వాడు పట్టుకోపోయినా నువ్వు నా పేరు చెప్పి నన్ను బొక్కలు తోయించేస్తావు, నాకు తెలియదు నీ ఏదో బుద్ధి. సర్లే, ఇప్పుడు మనం ఎంత వ్యధవలము అన్నది కాదు ఆలోచించవలసింది. ఈ ఎస్పీ గాణ్ణి ఏమి చెయ్యాలి? వీడు మందుకా లొంగడు, మనీకి లొంగడు, సీకి లొంగినా బావును, నువ్వు ఏర్పాటు చేసేద్దు. సర్లే భయ్యా, ఈ విషయంలో తొందర పడకూడదు, కాకపోతే తొందరపడి ముందుకు అడిగేసావంటే బోధపడి మూతిపళ్ళు రాలిపోతాయి. టేబుల్ ఒకటి సెటప్ చేసి ఆ తర్వాత తాపిగా ఆలోచించు. ఓకే, కానీ ఓ షరతు, లక్కీ డ్రాప్స్ అనేటప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఓకే రా. కొమ్మెక్కి చూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో